హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను చెప్పేది వినండి ఈరోజు వీడియోలో మనం విజయ్ దేవరకుండా మనతో వీడియో కాల్ చేసినట్లు మన వీడియో అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలో ఈరోజు వీడియోలో మీకు చెప్తాను సో మనం టిక్ టాక్లో చూసుకున్నట్లయితే మనకు మోడీ అండ్ ప్రభాస్ సర్ అండ్ బన్నీ అన్న ఈ ముగ్గురికి కాల్ చేస్తే వాళ్ళ కాల్స్ అనేవి లిఫ్ట్ అవ్వడం లేదు అలాగే మనం రామ్ అండ్ విజయ్ దేవరకుండా కాల్ చేస్తే వీళ్ళ కాల్స్ అనేవి లిఫ్ట్ అవుతున్నాయి మనం అని మోడీజీ అండ్ ప్రభాస్ అండ్ బన్నీ అన్న కాల్స్ అటువంటివి క్రియేట్ చేయడం చాలా ఈజీ అటువంటివి మీకు కావాలంటే నాకు వీడియో కింద కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా వాటిపైన వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్ నేను ఈ వీడియోకి యూజ్ చేసిన ఒక వీడియో క్లిప్ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను అక్కడ నుండి మీరు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో నేను వీడియో చివరిలో చెప్తాను ఎందుకంటే ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వలేను కాబట్టి సో అలాగే కైన్ మాస్టర్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో అక్కడ నుండి మీరు కైన్ మాస్టర్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి సో డౌన్లోడ్ చేసుకున్నాక ముందుగా మీకు డెమో చూపిస్తాను ఈ డెమో ప్రకారం మన వీడియో అయితే చేయబోతున్నాం డెమో మీకు నచ్చితే వీడియో అయితే కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం వీడియో అయితే క్రియేట్ చేయబోతున్నాం సో ఇందుకోసం మీకు కైన్ మాస్టర్ అనే అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి అలాగే నేను టెలిగ్రామ్ ఛానల్లో వీడియో ఇచ్చాను కదా అది కూడా మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి సో డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాక అలాగే మీరు ఒక వీడియో అయితే షూట్ చేసి పెట్టుకోవాలి ఆ వీడియో ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్ ఈ విధంగా వీడియో అయితే ఉండాలి మీరు కాస్త అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఒక ట్వంటీ సెకండ్స్ అయితే మీరు షూట్ చేసి పెట్టుకోండి మీ వీడియో సో ఇలా షూట్ చేసి పెట్టుకున్నాక మీరు కైన్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి సో అప్లికేషన్ ఓపెన్ చేశాక ఇక్కడ మీకు ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా ఈ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో అనేది మిడిల్ది సెలెక్ట్ చేయండి సో సెలెక్ట్ చేసాక ఇక్కడ మీకు పైన మీడియా అని ఉంది కదా ఈ మీడియాలోకి వెళ్ళేయండి మీరు ఇంతకుముందు ఒక వీడియో అయితే క్రియేట్ చేసుకున్నారు కదా ఆ వీడియోని మీరు ఇక్కడ తీసుకోవాలి ఫ్రెండ్స్ నేను వీడియో అయితే తీసుకున్నాను ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ మీకు లేయర్ అని కనిపిస్తుంది కదా ఈ లేయర్లోకి వెళ్ళేసేయండి తర్వాత ఇక్కడ మీడియా అని ఉంది కదా ఈ మీడియాలోకి వెళ్ళేసేయండి నేను డౌన్లోడ్ చేసుకోమన్న వీడియో క్లిప్ ఉంది కదా ఆ వీడియో క్లిప్ని మీరు ఇక్కడ ఇన్సర్ట్ అయితే చేయాలి ఫ్రెండ్స్ ఇలా వీడియో క్లిప్ అనేది ఇన్సర్ట్ చేశాక ఇక్కడ మీకు ఒక ఆరో మార్క్ కనిపిస్తుంది కదా దీన్ని సైజ్ అనేది ఇలా పెంచుకోండి సో ఇలా పెంచుకున్నాక మన అవతల ఫోటోకి వీడియోకి తగ్గట్టు మీరు స్క్రీన్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి సో అడ్జస్ట్ చేసుకున్నాక ఇక్కడ మీరు ఫ్రంట్కి వచ్చేయండి ఫ్రంట్కి వచ్చేసాక మళ్ళీ ఇక్కడ వీడియో ఉంది కదా దీనిపైన క్లిక్ చేసి కిందికి ఇలా కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు క్రోమాకి అని ఉంటుంది దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ ఎనేబుల్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేయాలి దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మీరు కాస్త అడ్జస్ట్ అయితే చేసుకోవాలి సో ఇలా అడ్జస్ట్ చేసుకున్నాక ఇక్కడ మీరు ప్లే చేస్తే మనకు వీడియో అనేది ప్లే అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మన వీడియో అనేది రావడం లేదు ఇందుకోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనం విజయదేవరకుండా సార్ ఇక్కడ వీడియో స్టార్ట్ అయింది కదా ఇక్కడికి వచ్చేసాక మీ మెయిన్ వీడియో పైన క్లిక్ చేసి ఇక్కడ కట్ట కత్తెర గుర్తు ఉంది కదా ఈ కత్తెర గుర్తు పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు స్పిలిట్ ఎట్ ప్లే హెడ్ అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి సో దీనిపైన క్లిక్ చేసి అక్క పైన టిక్ పైన క్లిక్ చేయండి పైన టిక్ పైన క్లిక్ చేసి మళ్ళీ ఈ కట్ చేసిన వీడియో ఉంది కదా దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మీకు పక్కన త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి కదా ఈ త్రీ డాట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు డూప్లికేట్ యాజ్ ఏ లేయర్ అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేస్తే మనకు ఈ వీడియో అనేది ఫ్రంట్ కట్ చేస్తుంది మళ్ళీ ఈ వీడియో పైన క్లిక్ చేసి ఇలా చిన్నగా చేసుకోండి సో చిన్నగా చేసుకొని మీరు ఏదో ఒక మూల ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి సో ఇలా మీకు నచ్చినట్టు ఇలా అడ్రస్ చేసుకొని ఇక్కడ మీకు పైన టిక్ మార్క్ ఉంది కదా ఈ టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి సో క్లిక్ చేసి అక్కడ మళ్ళీ ఫ్రంట్కి వచ్చేసి వీడియో ఇక్కడ నుండి ప్లే చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా మీ వీడియోతో ఈ హీరో సెలబ్రిటీతో వీడియో కాల్ ఫేక్ వీడియో కాల్ అనేది మీరు క్రియేట్ చేసి మీ ఫ్రెండ్కి అయితే చూపించవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోని మనం ఏ విధంగా సేవ్ చేయాలంటే ఇక్కడ మీకు షేర్ సింబల్ కనిపిస్తుంది కదా ఈ షేర్ సింబల్ పైన క్లిక్ చేయండి సో క్లిక్ చేసి అక్కడ ఇక్కడ మీకు కావాల్సిన క్వాలిటీ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు టెన్ పెట్టుకుంటే మీకు చాలా బాగా క్వాలిటీ ఉంటుంది ఇలా పెట్టుకున్నాక ఇక్కడ మీకు ఎక్స్పోర్ట్ అని ఉంది కదా ఈ ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేస్తే మనకు ఏ విధంగా ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది ఒక టెన్ సెకండ్స్ వెయిట్ చేస్తే ఈ వీడియో అనేది మన గ్యాలరీ కూడా వస్తుంది అక్కడ నుండి మీరు వాట్సాప్ స్టేటస్గా ఎక్కడికైనా పెట్టి పంపించుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చిన వీడియోని మీరు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు ముందుగా ప్లే స్టోర్ ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేస్తే మీకు టెలిగ్రామ్ ఛానల్ అని సెర్చ్ చేయండి మీకు సెర్చ్ బార్లో సెర్చ్ చేస్తే మీకు ఏ విధంగా ఉంటుంది సో ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేయండి ఇన్స్టాల్ చేసాక మీకు ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది ఇక్కడ మీరు స్టార్ట్ మెసేజింగ్ పైన క్లిక్ చేయండి తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ అల్లో పైన క్లిక్ చేయండి సో ఇలా క్లిక్ చేసాక ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి ఈ ప్లేస్లో మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసాక ఆటోమేటిక్గా ఓటీపీ అనేది వెరిఫై అయిపోతుంది వెరిఫై అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా వెరిఫై అవుతుంది అయిన తర్వాత ఇక్కడ మీరు ఒక నేమ్ అయితే పెట్టుకోవాలి ఇందులో ఖచ్చితంగా ఏదో ఒక నేమ్ అయితే పెట్టుకోండి నేమ్ పెట్టుకున్నాక ఇక్కడ ఆరు సింబల్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేశాక మీకు ఈ విధ టెలిగ్రామ్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది ఇప్పుడు నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ యాప్ యొక్క లింక్ లింక్ ఇచ్చాను అక్కడ క్లిక్ చేస్తే మీకు టెలిగ్రామ్ అప్లికేషన్లో నుండి నా గ్రూప్ అనేది ఓపెన్ అవుతుంది సో ఆ గ్రూప్ చూపిస్తాను ఫ్రెండ్స్ నా ఛానల్ గ్రూప్ అనేది ఓపెన్ అయిపోతుంది సో ఓపెన్ అయ్యాక ఇక్కడ మీకు ఒక లింక్ కనిపిస్తుంది కదా ఈ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఒక సైట్ కనే తీసుకెళ్తుంది ఫ్రెండ్స్ ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది ఇక్కడ మీకు డౌన్లోడ్ అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఆ వీడియో అనేది డౌన్లోడ్ అయిపోతుంది సో ఈ విధంగా మీరు ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకొని మీ ఫో వీడియోతో విజయ దెరకొండ ఫేక్ కాల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియో అనేది మీకు ఏ విధంగా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి సో నే నెక్స్ట్ వీడియో రామ్ చరణ్ గారితో చేస్తాను సో అది ఇంకా చాలా బాగా ఎడిట్ చేస్తాను అది మిస్ అవుద్దంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి సంబంధించిన ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లు అడగండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం